మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డా ఎవరున్నా మంగళగిరిలో జగన్ అన్న నిలబెట్టిన అభ్యర్థి గెలిచేది అని చెప్పేసి మీ అందరికీ చెప్తా ఉన్నా. చిరంజీవి గెలిచినప్పుడు బ్రహ్మాండంగా బాణసంచా పేల్చాలి, కానీ ఇప్పుడే పేల్చేస్తా ఉన్నాడు. అదిగదిగో మంగళగిరిలో మరొక్కసారి లోకేష్ ని మడత పెట్టేద్దామా, మడత పెట్టేద్దామా, చాప చుట్టేద్దామా, తెలుగుదేశం పార్టీని పక్కన ఉన్న కృష్ణానదిలో కలిపేద్దామా, రెడీనా, యుద్ధానికి సిద్ధమా? మన చిరంజీవి మనవాడు, మనందరి వాడు. ఇక్కడ చిరంజీవి గెలిస్తే సామాజిక న్యాయం గెలిచినట్టు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు గెలిచినట్టు, జగన్ అన్న గెలిచినట్టు. చిరంజీవిని చూస్తే ఇప్పుడే కమలమ్మ చెప్పింది, హనుమంతరావు అని చెప్పాడు. మంగళగిరి ఎవరి సీటు, ఎవరి సీటు? బీసీ సీటు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సీటుది, సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన సీటు. నేను ఒకటే చెప్తా ఉన్నా, పప్పుకి చెప్తా ఉన్నా, నిన్న మంగళగిరిలో మడత పెట్టేస్తాం, మడత పెట్టేస్తాం. ఇప్పటికైనా తెలుసుకో, నువ్వు ఇక్కడ పోటీ చేయబాకు, ఇక్కడ పోటీ చేయబాకు, మంగళ నుంచి నువ్వు పారిపోవాల్సిందే. మంగళగిరి అని పేరు మాట్లాడటమే రాదు నీకెందుకు రా బాబు, ఇక్కడ పేరొచ్చా, మంగళగిరి అని పేరొచ్చా? మందళగిరి, మందళగిరి అని చెప్తాడు, నోరు తిరగటమే రాదు ఈ పప్పుకి. ఒకటే చెప్తా ఉన్నాం, ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ చెప్తా ఉన్నాం, జగన్ అన్న ఇక్కడికి రాలా, జగన్ అన్న ఇక్కడ నిలబట్లా, జగన్ అన్న వచ్చింది ఇక్కడ కట్అవుట్ మాత్రమే, జగన్ అన్న నిలబెట్టింది చిరంజీవిని మాత్రమే. చిరంజీవిని మనం అందరం కూడా ఆశీర్వదించవలసిన బాధ్యత మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ నిరుపేదలందరూ కూడా చిరంజీవిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించవలసిన బాధ్యత మనది, మనది. ఎవరిస్తారు మనకి, ఎవరిస్తారు? 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో సామాజిక న్యాయాన్ని, సామాజిక ధర్మాన్ని పాటించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. 25 మంది మంత్రులుంటే 17 మంది మంత్రులు మన బీసీలు, మన ఎస్సీలు, మన ఎస్టీలు, మన మైనార్టీలు. మేము సుమారుగా రాష్ట్రం మొత్తం తిరుగుతా ఉన్నాం సామాజిక న్యాయం మా జగన్ వల్ల సాధ్యమైందని. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మీ ఇద్దరికీ ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా, లోకేష్ కూడా చెప్తా ఉన్నా, 25 మంది మంత్రుల్లో 17 మంది మంత్రుల్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి జగన్ అన్న ఇచ్చి గౌరవిస్తే ఎవడైనా కానీ ఒక అడుగు ముందుకొచ్చి 25 మంది మంత్రుల్లో 17 మంది జగన్ గారు ఇచ్చారు, మేము ఇంకొక అడుగు ముందుకేసి 18 మందికి ఇస్తామని చెప్పే దమ్ము ధైర్యం ఎవరికైనా ఈ చంద్రబాబు నాయుడు కానీ, ఈ పవన్ కళ్యాణ్ కానీ, ఈ లోకేష్ కానీ ఉందని చెప్తా ఉన్నా. సామాజిక న్యాయం, గంజి చిరంజీవి మీద నేను పోటీ చేయను,
ఒక బీసీని పెడతామనే దమ్ము ధైర్యం చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ గాని లోకేష్ గాని ఉందని చెప్పి అడుగుతా ఉన్నా. మా దమ్ము చూపిస్తాం, బీసీల దమ్ము చూపిస్తాం, ఎస్సీల దమ్ము చూపిస్తాం, ఎస్టీల దమ్ము చూపిస్తాం, మైనార్టీల దమ్ము చూపిస్తాం. ఒకటిగా తయారవుతాం.